నర్సాపూర్ నియోజకవర్గంలోని గిరిజన తాండాలలో బీటీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 66 కోట్లు మంజూరు చేసిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో మంజూరైన 80 కోట్లతో మొత్తం 139 కోట్లతో ప్రతి పల్లెలో బీటీ రోడ్ల నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. తాను కాంగ్రెస్ లో పోతున్నట్లు వస్తున్న వార్తలను పూర్తిగా అవాస్తవమని, బీఆర్ఎస్ జెండా కిందనే పనిచేసే సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలనేదే తన ఆశయమని తెలిపారు. అలాగే నర్సాపూర్ సమీపంలోని ప్రభుత్వ భూమిలో నియోజకవర్గంలో ఉన్న అన్ని కుల సంఘాలకు పక్కా భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, లేబర్ బోర్డు వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్, సొసైటీ చైర్మన్ రాజు యాదవ్, మండల అధ్యక్షులు శేఖర్, రమణగౌడ్, రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్, శ్రీధర్ గుప్తా, రమేష్ నాయక్, మాధవరెడ్డి, పట్టణ అధ్యక్షులు బిక్షపతి, సుధీర్ రెడ్డి, హబీబ్ ఖాన్, శివకుమార్, అంబర్ సింగ్, ఆంజనేయులు ఉన్నారు. ధన్యవాదాలు చెప్తున్నా, చాలా సంతోషం. మినిస్టర్ గారికి కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, అధికారులకు, నాయకులకు, ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా. ఎస్పీ మినిస్టర్ గారికి కూడా పంపడం జరిగింది, చాలా సంతోషం. ఈ జీవో కార్డు కూడా రెస్పాండ్కి ఇస్తున్నా. మీరందరూ కూడా ఇచ్చేసి 52 రోడ్లు శాంక్షన్ అయినాయి. ఇంతకుముందు 79, 80 వచ్చినాయి. మొత్తం కలిస్తే 139 కోట్లు ఎస్టీ తాండాలకు స్పెషల్గా శాంక్షన్ కావడం జరిగింది. రాష్ట్రంలో కాక నేను అనుకుంటే ఎక్కడ కూడా వేరే రాష్ట్రాలలో కూడా కాలేదు. నర్సాపూర్ తాండాలకు మొత్తం అత్యధికంగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాం. చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా, నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి మరి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీకి మరి ఇంతకుముందు 80 కోట్లు వచ్చినాయి. లంబాడ్ తాండల డాంబర్ రోడ్లు అన్నీ నిన్ననే 26 నాడు శాంక్షన్ అయింది. నిన్న మాకు కాపీ వచ్చింది. మరి చాలా సంతోషం. ఇప్పుడు కూడా 66 కోట్లతోటి మరి 52 రోడ్లు మరి శాంక్షన్ కావడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ ట్రైబల్స్ మొత్తం లంబాడ్ తాండలకు ఇంతకుముందు 55 కోట్లు వచ్చినాయి. సీసీ రోడ్లు అన్నీ చేసుకున్నారు. మొత్తం 139 కోట్లతోటి మొత్తం 1 ఇంచ్ లేకుండా అన్నీ కూడా డాంబర్ రోడ్లు అయిపోతున్నాయి. బ్రహ్మాండంగా అందరూ కూడా మా ఎస్టీ తాండా సర్పంచులు కానీ, మా నాయకులు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. నర్సాపూర్ను అభివృద్ధి పథంలో ఇవాళ, ఎందుకంటే ఎస్టీ తాండాలు చాలా ఉన్నాయి కనుక తప్పకుండా ఎస్టీలకు అన్నీ కూడా రోడ్లు శాంక్షన్ అయిపోయినాయి. ఈ